సో ఈ అమర్తో ఫ్రెండ్షిప్ ఏంటి? బయట నుంచి మేము నేమ్స్ కనిపించినప్పుడు వీళ్ళిద్దరికి చాలా గట్టిగా పడుద్దని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. అండ్ వీళ్ళిద్దరు కూడా నీతోనే డ్యాన్స్లో చాలా పోటాపోటీగా ఫైట్ చేసుకున్నారు, గొడవ పడుకున్నారు, అరుసుకున్నారు. లోపలికి వెళ్ళేసరికి ఇద్దరు చాలా కూల్ అయిపోయి కామ్ అయిపోయి ఇద్దరూ కలిసి ఒకటే కంప్లైంట్, శివాజీ గారు వాళ్ళతోనే ఉంటున్నారు, మాకెక్కడ ఏం ఇన్పుట్స్ ఇవ్వట్లేదు, ఏం చెప్పట్లేదు మాకు, ఇవే చెప్తున్నా ఇద్దరు ఫ్రెండ్స్గా ఉండిపోయారు హౌస్లో. అసలు ఏంటి రీజన్ ఏంటి? ఒక చిన్న ఎగ్జాంపుల్ అమర్ గురించి. వాడు ఎంత ప్లేన్ హార్టెడ్ పర్సన్ అంటే, స్టేజ్ మీద మేము అనుకుంటామా గెలవాలని అందరికి ఉంటుంది, వాడికి ఉంది మాకు ఉంది, బట్ జడ్జెస్ ఏంటంటే వాళ్ళకన్నా అందరం కష్టపడ్డాము, వాళ్ళకన్నా డాన్స్కి వీళ్ళు మోర్ డిజర్వ్. ఎవ్రీవన్ నోస్ డాన్స్ అంటే వీళ్ళిద్దరూ డిజర్వ్, డాన్స్ కోసమే పుట్టారు వీళ్ళు అని జడ్జెస్ డిసైడ్ చేశారు, ఆడియన్స్ కూడా డిసైడ్ చేశారు. సో అంత అనుకున్నామా, ఏదో మాట మాట అనుకున్నాము. వాడేమో వదిలా నువ్వు పడిపోయావని, వాడు ఒరే నేను పడలేదురా, నేను కొట్టుకున్నాం, చిన్నపిల్లలా కొట్టుకున్నాం. సందీప్ తిట్టేశారు. అక్కడితోనే కిందికి వచ్చిన వెంటనే సందీప్ సీరియస్గా కూర్చున్నాడు. వాడు వచ్చేసి, మాస్టర్ కంగార్స్ మాస్టర్, టైటిల్ కొట్టేశారు మాస్టర్ అన్నాడు. ఇంకా వాడి మనసులో ఏం లేదు, తెలుసు మీ ఇద్దరు వదిలేసి బయటికి వెళ్ళిపోయి వచ్చారు, రండి మాస్టర్ అలా పక్క వెళ్దామన్నారు. అండ్ అంత కల్మషం లేని ఒక చిన్న పిల్లోడి మెంటాలిటీ నాకు అప్పుడు అర్థమైంది. అరే ఒక ఆ రోజు చెప్పా, ఒరే ఒక దగ్గర నువ్వు ఓడిపోయావురా, బట్ ఏదో నీకోసం సంథింగ్, ఏదో పెద్దది నీకోసం వెయిట్ చేస్తుంది, నువ్వు ఇంకా బెటర్గా డిజర్వ్ అవుతావు అమర్, నువ్వు బాధపడకు అంటే, లేదు అది నా మీకు వచ్చింది, నేను హ్యాపీయే, ఎందుకంటే నేను మీకు బాగా కష్టపడ్డారు, మీరు ఎంత బొద్దుగున్నా కూడా కష్టపడ్డారు అని ఇలా క్యూట్గా మాట్లాడడం. వదిన మీరు ఇంత బొద్దుగున్నా, మా తేజ చాలా సన్నగా ఉందిలే, నువ్వు ఆ చేయడం గొప్ప కాదు, నువ్వు ఇంత బొద్దుగున్నావు కదా, చాలా కష్టపడ్డావు వదిన, సారీ వదిన అని ఒక ఇంట్లో తమ్ముడు, ఇంట్లో మన తమ్ముడు మన ఫ్రెండ్ ఉంటే ఎంత ప్రేమగా మాట్లాడతాడో అంతే, వాడికి అప్పటి వరకే మాట్లాడతాడు, మనసులో ఏముండదు. అప్పటి నుంచి టైటిల్ వచ్చిన తర్వాత పక్కెళ్ళి వీళ్ళు రే మళ్ళీ సందీప్ అన్నాడు, రే సారీరా. మీ ఇంట్లో కొన్ని రోజులు మా ఇంట్లో అని కూడా మాట్లాడుకున్నారు కదా, కొన్ని రోజులు మీ ఇంట్లో కొన్ని రోజులు మా ఇంట్లో టైటిల్ అని మాట్లాడుకున్నారు కదా, వాళ్ళ ఫాదర్కి చూపించారు. అదే అదే వాళ్ళ ఫాదర్ మదర్ కూడా చెప్పారంట, రే మీ ఇద్దరు కన్నా వాళ్ళిద్దరు బాగా డిజర్వ్రా, కష్టపడతారు, ఎందుకంటే వాళ్ళిద్దరు కొరియోగ్రాఫర్స్, డాన్స్ అమర్ మదర్ ఫాదర్, వాళ్ళిద్దరికి మేమిద్దరం అంటే చాలా ఇష్టం. సో అలాగే నాకు అమర్తో పరిచయం, తర్వాత అప్పటి నుంచి అమర్తో కొద్దిగా సందీప్కి పరిచయం ఉంది, ఎందుకంటే ఒక గొడవలో జరిగిన ఫ్రెండ్షిప్ కదా, ఒక పెద్ద గొడవలో జరిగిన ఫ్రెండ్షిప్ కాబట్టి దాని తర్వాత ఫోన్ చేయడము, మాస్టర్ గారు అని మాట్లాడతాడు. అప్పుడు కొంచెం ఆల్రెడీ నీతోనే డాన్స్ పరిచయం ఉంది కాబట్టి ఆ విషయంలో క్లోజ్ ఉన్నాడేమో తప్ప, లోపల సమర్కి సెల్ఫిష్నెస్, నేను మాస్టర్కి ఇస్తా టైటిల్ ఇవ్వకూడదు, నేనే కొట్టాలని వాడికి ఉంటుంది, సందీప్కి కూడా నేనే కొట్టాలని ఉంటుంది. సో అంతే, అమర్తో ఫ్రెండ్షిప్ అయితే లేదు. కాకపోతే అమర్ కొంచెం వీడికి ఏంటంటే తెలిసి తెలియక కొంచెం నోటిదోలు ఉంది, స్లిప్ అవుతాడు. పాపం వాడు మాట్లాడే ఇంటెన్షన్ కరెక్టే, వాడు మాట్లాడేది అది పోర్ట్రేట్ అయితే చెప్పే విధానంలో ఫ్రస్ట్రేషన్గా చెప్తాడు. పాపం దానివల్ల వాడు అందరూ అని నెగిటివ్గా ఫన్నీగా ట్రోల్స్ చేయడం అని, కానీ వాడు చెప్పే ఇంటెన్షన్ కరెక్ట్ ఉంటుంది, అందులో ఏం చెడు ఉద్దేశం ఉండదు. సో మొన్న రీసెంట్గా ఇద్దరు కలిసి ఆడినప్పుడు బాగా ఇద్దరి మీద బాగా జోకులు వేసుకున్నారు ఉన్నారు, అలా వచ్చింది. కానీ సందీప్ ఎక్కడ కూడా అమర్తో కలిసి ఇరుక్కుపోయాడు సందీప్. ఇప్పుడు ఆ వీక్లోనే అమర్ వల్ల సందీప్కి నెగిటివిటీ వచ్చిందా, సందీప్ వల్ల అమర్కి నెగిటివిటీ వచ్చిందా, ఎవరికి అర్థం కాదు. ఇద్దరిట్లో ఎవ్వరు నెగిటివ్ కాదు, సైలెంట్గా చేసేవాళ్ళు లోపల చాలా మంది ఉన్నారు, బయటికి మాట పోకుండా ఏదో అంటారు కదా, మాట పోకుండా మూట పోకుండా చేసేవాళ్ళు, మైండ్ గేమ్తో ఆడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ అమర్ స్లిప్ అయ్యి నెగిటివ్ అవుతున్నాడు అంతే, ఎవరి వల్ల ఎవరికి లేదు. కాకపోతే చెప్పే కదా ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక్క చిన్న ఎగ్జాంపుల్, సందీప్ లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరినైనా అంటే ఫన్నీగా తప్ప ఎవరినైనా తన మాటల వల్ల హార్ష్గా ఇబ్బంది పెట్టి వాళ్ళు కంప్లైంట్ చేసే సందర్భాలు ఉన్నాయా? ఎలిమినేట్ అయిన వాళ్ళు ఒక్కరు కూడా చెప్పలేదు. కానీ పక్కన మన అమర్ చేసిన దానికి సందీప్ ఏమన్నాడంటే, ఒక ఇంట్లో ఒక ఫ్రెండ్స్ ఉన్నారు, ఇప్పుడు ఇంట్లో ఉన్నాం మన ఫ్యామిలీ మెంబర్స్, సరదాగా సందీప్ ఏమన్నాడు, ఏయ్ వాడు ప్రశాంతం మేకప్ వేసుకుంటున్నారా అన్నాడు. ఇంట్లో ఉంటున్నారు కాబట్టి ఏం చేస్తారు, పొద్దున్న నుంచి నైట్ వరకు ఫోన్స్ ఉండవు, ఏముండవు, ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు, ఇవే మాట్లాడుకుంటారు, రే వాడు మేకప్ వేసుకుంటున్నారా అని అన్నాడు. దానికి అమర్ ఏమన్నాడు,
వాడు ఎలాగేసుకున్నా దొంగనా కొడుకులా అన్న సందీప్ ఏమన్నాడు సందీప్ అన్నదానికి అమర్ అన్నదానికి చాలా డిఫరెన్స్ ఉంది మేకప్ వేసుకుంటున్నాడు అన్నాడు దానికి అమరో మాట అనేసరికి తను స్లిప్ అయిన దానికి సందీప్ కూడా నెగటివ్ అయిపోయాడు అట్లా కొంచెం నోటిదుల వల్ల సందీప్ ఇరుక్కుపోయాడు అండ్ అమర్ చేసిన తప్పులకి ప్రతిసారి సందీప్ని లేపి నాగార్జున గారు తిట్టేవారు ఇద్దరు అంతకుముందు సంచాలక్ ముందు సందీప్ని బాగా పొగిడారు నాగార్జున గారు సందీప్ సందీప్ అని ఆ తర్వాత ఈ ఎప్పుడైతే వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ లాగా ఇలా ఫన్నీ ఫన్నీగా ఉన్నాయి అన్నీ కూడా సీరియస్ అయిపోయి అమర్ చేసిన దానికి సందీప్ తిట్లు తిన్నవే ఎక్కువ సో నాగ్ సార్ అట్లా తిట్టినప్పుడు యాజ్ ఎ వైఫ్ గా ఎలా అనిపించింది ఆ వైఫ్ కంటే ఆ షో అంతే మా ఆయనే మన తోప కాదు కదా సో ఒక సి ఒక గెలుపు కోసం ఒక మనిషి ప్రయత్నిస్తున్నప్పుడు దాంట్లో ప్రశంసలు ఉంటాయి విమర్శలు ఉంటాయి ఎన్నో ఒక ఇప్పుడు గుళ్ళో ఒక ఒక విగ్రహము అన్ని పూజలకి రోజు అన్ని పూజలు దానికి అందుతున్నాయంటే ఒక శిల్పి దాన్ని ఎన్ని చెక్కుంటాడు ఎన్ని దెబ్బలు ఆ రాయి పడే ఒక రాయి ఆ నొప్పులు ఆ శిల్పి కొట్టే దెబ్బలు ఎన్ని పడుంటే అదొక అందమైన విగ్రహంగా మారి ఈరోజు దానికి ఇంత వాల్యూ అలాగే సక్సెస్లోకి వెళ్ళే ప్రతి వ్యక్తి కూడా ఈ ట్రోల్స్ ఈ మనుషులు మాట్లాడే మాటలు కొన్నిసార్లు చచ్చిపోదామన్నంత ఉంటుంది ఒక సెలబ్రిటీ లైఫ్లో అంత బ్యాడ్ రివ్యూస్ కూడా వస్తాయి అవన్నీ కామన్ తిడతాడు నాకు సార్ సందీప్ నువ్వు సూపర్ అంటాడు సందీప్ నువ్వు నువ్వు పెద్ద పిస్తానా అని అంటాడు ఇట్స్ అ కామన్ షో షోలాగే చూస్తాను కాకపోతే కొంచెం మా ఆయన కదా కొంచెం ఎంతైనా నేను మా ఆయన అంటే ఒక మాస్టర్గా చూసుకున్నాను ఏదో కాకి పిల్ల కాకి ముద్దు అన్నట్టుగా మా ఆయన నేను ఒక మాస్టర్గా చూసుకున్నాను కదా సడన్గా అంత హర్ష్గా అంత మాటలు అనే తప్పు కూడా సందీప్ చేయలేదు అని నా ఉద్దేశం అంత చేయలేదు ఎందుకంటే చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళని వదిలేసి ఎందుకు సందీప్ని ఇలా అన్నారు అని ఒక చిన్న బాధ బట్ పొగిడినా తిట్టినా అది షో ఆ షో వరకే అంతే